ఒక లెవెల్ వరకు ఓకే ఫైన్ బట్ మరి ఓవర్ ఓవర్ చేస్తే నాకు నచ్చదు. ఏం చేసాను ఆ వాటర్ మెలన్ తిన్నదా మొత్తం ఇక్కడ చేతికి రుద్దింది. మనం రుద్దినాం అనుకో ఎంత గలీజుకుంటది. వేరే మళ్ళీ సీరియస్ వేరేగా అవుతుంది. నేను చెప్పేస్తే ఇప్పుడు కూర్చోబెట్టి అషూ లిసన్ ఇవన్నీ నాకు నచ్చవు. ఒకటి నెక్స్ట్ టైం అన్నప్పుడు చెప్పు ఎందుకు ఇష్టం. ఇట్స్ బీన్ లైక్ నేను చూస్తున్నావు కదా పాట కొడుతుంది కొట్టుడు ఇలా చెప్పాలి. నేను కూడా ఇలా చెప్పిన అక్కడే చెప్పి ఓకే అంటే మన దాంతో కొట్టిందిరా. అరే కొడితే ఇట్లా రెడ్గా ఇల్లు పడ్డేరా. ఏళ్ళు కాదు నాకు దాంతో కొట్టింది అది డైనింగ్ టేబుల్ మీద గ్రీన్ కలర్ ఉంటా చూడు మ్యాట్ పప్పని రబ్బర్ అది రబ్బర్ అది కొట్టడం సర్వం అనే నాకు ఇంత నన్ను ఊకి ఇట్లా గెలుపుతుంది పొద్దు ఇట్లా ఏ నీ అనగానే నా మీద చెయ్యి లేపావు నా మీద చెయ్యి లేపావు అరే చెయ్యి ఎక్కడ లేదా మీద ఏది ఎలా పోతుంది తెలుసు చెప్పేస్తే క్లియర్ కదరా ఆమె రాదు మన జోలికి. లేదా ఫ్రెండ్లీగా ఉంటే ఆమె ఓకే విత్ ఇట్ మజాక్ మజాక్లో పట్ట పట్ట కొట్టడము నాట్ ఓకే. సాయంత్రం 4 గంటలు. ఈ వారం ఇస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ తగ్గేదేలే. ఈ టాస్క్ లో ఈ రోజు వారియర్స్ టీమ్ సభ్యులు స్మగ్లర్స్ లా మారుతారు మరియు ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు పోలీస్ లా మారుతారు. వారియర్స్ టీమ్ యొక్క లక్ష్యం వీలైనన్ని ఎక్కువ బొమ్మల్ని పోలీస్ చేత పట్టుబడకుండా స్మగ్గుల్ చేసి వారి డ్రాప్ బాక్స్ లో వేయటం. పోలీస్ యొక్క లక్ష్యం ఇంట్లో జరిగే స్మగ్లింగ్ ని ఆపి చెక్ పోస్ట్ లో పట్టుబడ్డ బొమ్మలని సీజ్ చేయడం. ఇంట్లో 2 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బెడ్రూమ్ ఎంట్రెన్స్ లో మరియు ఇంకొకటి లివింగ్ ఏరియా ఎంట్రెన్స్ లో. స్మగ్లర్స్ స్మగ్గల్ చేసిన ఐటమ్స్ ని పోలీస్ చెక్ పోస్ట్ లో మాత్రమే సీజ్ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. పోలీస్ సీజ్ చేసిన బొమ్మలని సీజ్డ్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. సమయానుసారం బిగ్ బాస్ స్మగ్లర్స్ కి కన్సైన్మెంట్ టార్గెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ టార్గెట్ ని స్మగ్లర్స్ చేరుకోవటానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. కన్సైన్మెంట్ డెలివరీని బిగ్ బాస్ అడిగినప్పుడు స్మగ్లర్స్ వారు స్మగ్గల్ చేసిన బొమ్మలతో ఉన్న డ్రాప్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాల్సి ఉంటుంది.